నిజామాబాద్ పట్టణం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. రెండు రోజులుగా లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మగ్గుతున్నాయి. ఇళ్లలోకి నీరు రావడంతో బాధితులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షం పడుతుంది, బయటికి వెళ్లి పని చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఒక్కసారిగా తాము ఉంటున్న ఇల్లు కూడా మొత్తం నీళ్ళల్లో నిండిపోయాయి. ఒక్కసారిగా నిజామాబాద్ పట్టణంలో ఉన్న పులాంగ్ వాగు పొంగడంతో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పేదలందరూ కూడా ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి వీరి పరిస్థితి చూడొచ్చు. నిన్న ఏకదాటిగా కురిసిన వర్షానికి పులాంగ్ వాగు పూర్తిగా ఉప్పొంగింది. పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఏళ్లుగా నివాసం ఉంటున్న వీళ్ళందరికీ ఒక్కసారిగా ఇప్పుడు నీళ్లలో మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు. సరే, ఎన్ని గంటలకు ఈ నీళ్లు వచ్చాయి? మీరు ఎప్పటి నుంచి ఈ బాధ ఎదుర్కొంటున్నారు? నిన్న 9 గంటల నుంచి నీళ్లు చాలేనే మాకు. 9 గంటల మేము 9:30 వరకు ఇంట్లో వచ్చే వరకు మొత్తం నీళ్లు ఫుల్ అయిపోయినాయి. నా వరకే పీకే వరకు వచ్చే వరకు ఏం సామాను ముట్టలేము. సామాను ముట్టకుండా బయటకు కరెంటు వార్తింగ్ వచ్చే వరకు బయటికి భారీ ఎక్కడో అక్కడ సామాన్ సైడ్ వెళ్ళిపోయినాము. దానికి నిన్న పొద్దు నుంచి ఇక్కడ ఇప్పటి వరకు అదే బాధలతో ఉన్నాం. ఇంకా సామాన్ ఉందా లేదా మాకు ఏది ఏర్పడతలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడ ఉండాలి? 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. 20 ఏళ్ళ నుంచి. పుల్లాంగ్ అంటే ఇది పూర్తిగా నది వాగు పరివాహక ప్రాంతం కదా. 20 సంవత్సరాలుగా మీకు ఇప్పుడు ఇంతగా నీళ్ళు ఎప్పుడు రాలేదు? ఇక్కడ ఫస్ట్ టైం ఇది ఇక్కడ వచ్చాడు. ఎనుకొక ఎనకెళ్ళి వచ్చి ఎనక నుంచి పోతుండే. ఫస్ట్ టైం ఇక్కడ రాదునేది. చిన్న పిల్లలతో ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్నటి నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చిన్న పిల్లలకు ఆహారం కానీ లేదంటే బట్టలు కానీ ఉన్నాయా? బట్టలు లేవు, ఏం లేవు. చిన్న పిల్లలు గుర్ష అయితే మొత్తం కొట్టుకపోయింది. ఏం లేదు. ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని ఒక అమ్మాయి అయితే జ్వరంతో ఉన్నది. వాళ్ళని తీసుకొని ఆగమ్మకి ఏం తీసుకొని కూడా తీసుకొని వెళ్ళరు. వీళ్ళందరూ బెదిరించి మమ్మల్ని బయటకు వెళ్ళి కొట్టేసారు. కరెంటు వైర్ ఉంది, ఏం ముట్టకపోతే కొన్ని పిల్లల్ని తీసుకొని బయటకు రాంటే వచ్చేసినాం. మస్తు బాధలు ఉన్నాం అన్న. ఇప్పుడు మాకు ఏడైనా ఉండడానికి స్థలము ఏమన్నా ఇస్తే చాలా మంది సర్టిఫికేట్స్ కూడా పోయిన పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. మీ అంటే మీ సర్టిఫికేట్స్ కానీ ఇవి కానీ ఏం సిచ్యువేషన్ ఉన్నాయి సార్? ఆధార్ కార్డులు రేషన్ కార్డులు గుర్తింపు కార్డులు అన్నీ ఉన్నాయి సార్. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులైన కార్పొరేటర్ గారికి మా ఒక్క ధన్యవాదాలు. వాళ్ళు ఎగనైనా మమ్మల్ని పట్టించుకొని ఇప్పటికి 4వసారి వరద రావటం సార్. వరద ఇంకోసారి ఆయనకి ఇట్లా కాకుండా మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఎక్కడ స్థలం చూపెట్టినాం. ఇట్లా గుడిసెలేసుకొని అని బతుకుతాం సార్. ఇలానే ఉంటే సార్ మేము ఇట్లా పిల్లలు నైట్ వచ్చిందంటే చనిపోయే పరిస్థితి కూడా ఉంది సార్. పొగులు కాబట్టి 9 గంటలకు మేము అట్టు గడ పిల్లలు మేము వెళ్తూ వచ్చే వారికి అప్పుడు గడు పరిగెత్తి వెళ్ళిపోయినాం. అలా కాకుండా సార్ మాకు ఏదో పరిష్కారం చేసి గౌరవనీయులైన కలెక్టర్ గారికి చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నాం. ఇళ్లలో దాచిపెట్టుకుంటున్నటువంటి కొంత డబ్బు కూడా కొట్టుకపోవడంతో ఇప్పుడు వీళ్ళు ఉన్న ఫలంగా అంటే ఒంటిపై ఉన్నటువంటి బట్టలతో బయటికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. వాళ్ళ సర్టిఫికేట్స్ పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ఆధార్ కార్డులు, అలాగే సంబంధించినటువంటి రేషన్ కార్డులు, బ్యాంకు సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ కూడా తడిచిపోయాయి. ఒకసారి మనం వీళ్ళ సిచ్యువేషన్ చూస్తే మాత్రం హృదయ విదారకంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి బ్యాంక్ పాస్బుక్ మనం చూడొచ్చు. వీళ్ళ సిచ్యువేషన్ బ్యాంక్ పాస్బుక్ అయితే పూర్తిగా తడిచిపోయింది. ప్రస్తుతానికి వీళ్ళకి పునరావాస కేంద్రం అయితే ఏర్పాటు చేశారు. కానీ తమకు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ చూపించాలని వీళ్ళు వేడుకుంటున్నారు. పర్మనెంట్గా ఒక సొల్యూషన్ చూస్తే అక్కడికి వెళ్ళి ఒక స్థలం చూపిస్తే కనీసం గుడిసె వేసుకొని అయినా ఉంటాము అనేటువంటి ఒక ఆవేదనని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో గోపాలకృష్ణ, NTV నిజామాబాద్ నుంచి.